Yeah, very good evening. Arshad will continue after some time. Till now, I will take session. ఈ రోజు మనం మెయిన్గా ఒక సిస్టంలో డ్రైవర్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయకపోతే ఏం ప్రాబ్లం వస్తుంది, ఒకవేళ ఏమేమి అప్లికేషన్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఎటువంటి స్టెప్స్ ఫాలో కావాలి, ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్ని ఎలా అన్ఇన్స్టాల్ చేయాలి, దాని గురించి మనం చూద్దాం. ఇప్పుడు మనము అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మన దగ్గర సెటప్ ఫైల్ ఉండాలండి. వితౌట్ సెటప్ ఫైల్ మనం ఏ అప్లికేషన్ కూడా ఇన్స్టాల్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు, ఎందుకంటే సెటప్ ఫైల్ అనేది అది ఎక్స్క్యూటబుల్ ఫైల్. ఆ సెటప్ ఫైల్ ఉన్నప్పుడే మన దగ్గర ఆ సెటప్ ఫైల్ని యూజ్ చేసుకొని మనం ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేయవచ్చు. ప్రతి ఒక్క సెటప్ ఫైల్కి ఖచ్చితంగా ప్రతి ఒక్క అప్లికేషన్కి ఒక సెటప్ ఫైల్ ఉంటుంది. ఆ సెటప్ ఫైల్ బేస్ చేసుకునే మనం అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తాం. ఇప్పుడు మనం అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ అప్లికేషను ఎక్కడ ఇన్స్టాల్ అయిన అప్లికేషన్ ఎక్కడ ఉంటుంది అంటే ఆల్ ప్రోగ్రామ్స్లో ఉంటుంది. ఆల్ ప్రోగ్రామ్స్లో ఎలా చూడాలి అంటే స్టార్ట్లో క్లిక్ చేసి ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్తే ఇక్కడ ఆల్ ప్రోగ్రామ్స్లో మనం ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్ ఉంటుంది. మనం సపోజ్ ఇప్పుడు ఈ సిస్టంలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉంది, ఇందులో మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో మనం ఇన్స్టాల్ చేసిన మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఇక్కడ ఉంటుంది. అలాగే ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినా కానీ ఇక్కడే ఉంటుంది, గూగుల్ క్రోమ్లో కానీ ఏదైనా కానీ, జూమ్ కానీ. ఇప్పుడు విఎల్సీ మీడియా ప్లేయర్ ఉంది, అది ఆల్ ప్రోగ్రామ్స్లోనే ఉంటుంది. మనం ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్ ఆల్ ప్రోగ్రామ్స్లోనే ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్ అన్ఇన్స్టాల్ చేయాలి అంటే మనకు అవసరం లేదు. మనం అన్ఇన్స్టాల్ చేయాలి అంటే ఎక్కడికి వెళ్ళి అన్ఇన్స్టాల్ చేయాలంటే కంట్రోల్ ప్యానల్కి వెళ్ళి అన్ఇన్స్టాల్ చేయాలి. నేను ఇంతకుముందుకే మీకు బిఫోర్ సెషన్స్లో చెప్పాను, కంట్రోల్ ప్యానల్ అనేది సిస్టమ్కు సంబంధించిన ప్రతి ఒక్క సెట్టింగ్ రిలేటెడ్గా కంట్రోల్ ప్యానల్ అనే ఆప్షన్ లింక్ అయి ఉంటుంది. మనం ఏ సెట్టింగ్స్ చేంజ్ చేయాలన్నా, ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలన్నా, ఏదైనా సెట్టింగ్ మార్చాలన్నా మనం కంపల్సరీ కంట్రోల్ ప్యానల్కి వెళ్ళి సిస్టమ్కు సంబంధించిన సెట్టింగ్స్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. కంట్రోల్ ప్యానల్కి ఎలా వెళ్ళాలి అంటే స్టార్ట్లో క్లిక్ చేస్తే ఇక్కడ కంట్రోల్ ప్యానల్ అని ఉంటుంది. కంట్రోల్ ప్యానల్ క్లిక్ చేస్తే ఇక్కడ కంట్రోల్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. కంట్రోల్ ప్యానల్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మనం ప్రోగ్రామ్స్కు సంబంధించి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మీకు ఆల్రెడీ ఇంతకుముందు బిఫోర్ డిస్కషన్లో చెప్పాను, డిస్ప్లేకి సంబంధించిన సెట్టింగ్స్ డిస్ప్లేలో, ప్రింటర్స్ సంబంధించిన సెట్టింగ్స్ ప్రింటర్స్లో, ఇండివిజువల్గా దేనికి దానికి కేటగిరీ వైజ్గా ఉంటాయి, నెట్వర్క్ సంబంధించిన సెట్టింగ్స్ నెట్వర్క్లో ఉంటాయి. ఇప్పుడు మనం ప్రోగ్రామ్స్కు సంబంధించి ఒక సిస్టంలో ఇన్స్టాల్ చేసిన ప్రోగ్రామ్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనము చూడాలనుకుంటున్నాం కాబట్టి దానికి కూడా ఒక స్పెసిఫిక్ కేటగిరీ ఉంటుంది కంట్రోల్ ప్యానల్లో. అది ఏంటంటే ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్. ఇక్కడ ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్ పైన పెట్టగానే ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్ అన్ఇన్స్టాల్ ఆర్ చేంజ్ ప్రోగ్రామ్స్ ఆన్ యువర్ కంప్యూటర్ అని వస్తుంది. ఇది క్లిక్ చేయగానే మన సిస్టంలో ఎగ్జిస్టింగ్ అంటే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్స్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఉన్న ప్రతిదీ మన సిస్టంలో ఇన్స్టాల్ చేస్తుందే, ఇవన్నీ ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క అప్లికేషన్ జూమ్ కానీ ఏదైనా కానీ మనం ఆల్రెడీ ఇక్కడ ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్సే. ఈ అప్లికేషన్ ఏదైనా ఒక అప్లికేషన్ పైన మనం ఇన్స్టాల్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ దానికి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ వస్తాయి. అన్ఇన్స్టాల్ అని ఉంది, ఈ అన్ఇన్స్టాల్ కొట్టగానే ఆటోమేటిక్గా ఈ అప్లికేషన్ అనేది అన్ఇన్స్టాల్ అవుతుంది, అంటే మన సిస్టమ్ నుంచి రిమూవ్ అయిపోతుంది. మనకు ఏ అప్లికేషన్ అయితే అవసరం లేదని అనుకుంటున్నామో అప్లికేషన్ని మనము అన్ఇన్స్టాల్ చేయవచ్చు. ఇప్పుడు మనం అన్ఇన్స్టాల్ చేసే ముందు మనం ఏదైనా ఒక అప్లికేషన్ని ఇన్స్టాల్ ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు నేను మీకోసం బేసిక్గా ఏదైనా ఒక అప్లికేషన్ని చూద్దాము, ఏదైనా ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ కాకుండా కొత్త అప్లికేషన్ ఏదైనా ఉందేమో చెక్ చేద్దాము ఒక నిమిషం. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నేను ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలని అనుకుంటున్నాను, ఫ్రీ స్క్రీన్ క్యాప్చర్ అంటే ఇది స్క్రీన్ క్యాప్చర్కు సంబంధించిన ఒక అప్లికేషన్. దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. యా అర్షద్ గో అహెడ్.
అర్షద్ ఓకే సార్ సారీ ఫర్ దట్ ఓకే రైట్ ఓకే హౌ టు ఇన్స్టాల్ లేదా ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేయడానికి మనకి exe ఫైల్ అనేది కావాలి అప్లికేషన్ కి సంబంధించిన exe ఫైల్స్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని డౌన్లోడ్ చేసి పెట్టాను ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది కూడా చెప్తాను నేను ఇక్కడ డౌన్లోడ్ చేసినవన్నీ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అన్నమాట ఓపెన్ సోర్స్ వీటికి లైసెన్స్ అనేది అవి అవసరం లేదు సో ఫ్రీ ప్లేన్ ఇన్స్కేప్ లిబ్రేఆఫీస్ వీఎక్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి అంటే బ్రౌజర్లోకి వెళ్ళేసి మనం డైరెక్ట్గా మనకి ఏ అప్లికేషన్ కావాలో ఆ అప్లికేషన్ ఫర్ ఇన్స్కేప్ అనుకోండి ఇన్స్కేప్కి సపరేట్గా ఇన్స్కేప్ డాట్ ఓఆర్జి నిన్న చెప్పినట్టు నేను ఇన్స్కేప్ డాట్ ఓఆర్జి అనేది సైట్ ఉంది దాంట్లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ నౌ దెన్ ఆఫ్టర్ మనకి ఇక్కడ లైనక్స్ కి ఒక అప్లికేషన్ అండ్ విండోస్ కి అండ్ మ్యాక్ కి అలా ఉంది మనకి విండోస్ కావాలి విండోస్ మీద సెలెక్ట్ చేసుకొని ఏ గిఫ్ట్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసుకోవాలి పెట్టాలి నెక్స్ట్ ఏ ఫార్మాట్లో కావాలి మీకు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మనకి ఏ ఫార్మాట్ కావాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఒక డైలాగ్ ఇలా అడుగుతుంది సేవ్ చేసుకోవాలి ఓకే దీని తర్వాత ఫ్రీ ప్లేన్ సేమ్ ఫ్రీ ప్లేన్ కూడా ఫ్రీ ప్లేన్ డాట్ ఓఆర్జీ అనేది మనకు అక్కడ కనపడుతుంది మనకి ఏ అప్లికేషన్ కావాలి అనేది అక్కడ మనం టైప్ చేసేసి మనం అక్కడ ఆ పర్టికులర్ సైట్లోకి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎలా ఇన్స్టాల్ చేయాలని చూద్దాం ఈఎక్సి ఫైల్ ఇది కదా మ్యాండేటరీ ఏంటంటే అది ఇన్స్టాలర్ ఇన్స్టాల్ చేసే ఫైలా కాదా అనేది అప్లికేషన్ అనేది దాని టైప్ ఎప్పుడు అప్లికేషన్ లాగా ఉండాలి ఎప్పుడు ఓకే దాన్ని డబుల్ క్లిక్ ఇస్తే మనకి ఒక ఇన్స్టాలర్ రన్ అవుతుంది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు రన్ తర్వాత ఎస్ఆర్ నో అడుగుతుంది మనకి ఎస్ఆర్ నో అడుగుతుంది దాని తర్వాత ఎస్ కొట్టేయాలి ఎస్ కొట్టిన తర్వాత లాంగ్వేజ్ అడుగుతుంది మనకు ఓకే దీని తర్వాత ఇది ఒక లైసెన్స్ అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేయాలి దాని తర్వాత నెక్స్ట్ ఇది ఎక్కడ ఇన్స్టాల్ అవుతుంది అనేది ఇక్కడ కనబడుతుంది చూసారా ఇన్స్టాల్ డిఫాల్ట్ ఇన్స్టాల్ అయిన ప్రతి అప్లికేషన్ ప్రోగ్రామ్ ఫైల్స్లో ఉంటుంది దీని నేమ్ ఏం పెట్టుకోవచ్చు అనేది అక్కడ ఉంటుంది దీని తర్వాత డెస్క్టాప్ మీద షార్ట్ కట్ ఒకటి క్రియేట్ చేస్తుంది అండ్ లాంచ్ ఒకటి ఇలా దీని తర్వాత నెక్స్ట్ 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 ఇన్స్టాల్ అంటే ఈజీగా ఇలా ఇన్స్టాల్ అయిపోతుంది అండ్ విఎల్సి ప్లేయర్ ఇన్స్కేప్ ఇవన్నీ అంతే లాంచ్ ఇలా ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తాం అండ్ ఎంఎస్ ఆఫీస్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది సేమ్ నెక్స్ట్ నెక్స్ట్ కానీ దాంట్లో మనకి కీ అనేది ఒకటి ఉంది సీరియల్ కీ అనేది ఒకటి ఇన్స్టాల్ చేయాలి కదా సీరియల్ కీ ఫస్ట్ మనం డౌన్లోడ్ చేసుకున్నాక సీరియల్ కీ కూడా ఉంటుంది దాంట్లో ఫస్ట్ మనం అది ఆఫ్ చేసుకోవాలి కంట్రోల్ ఏ కంట్రోల్ సి దాని తర్వాత సెటప్ స్టార్ట్ సేమ్ ఎస్ఆర్ నో అడుగుతుంది దాని తర్వాత ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది
ఇప్పుడు ఇక్కడ మనం కాపీ చేసుకున్న ప్రొడక్ట్ కి పేస్ట్ చేయాలి దెన్ కంటిన్యూ వి యాక్సెప్ట్ ఇన్స్టాల్ సేమ్ ఇలా ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి లిబ్రేఆఫీస్ అనేది ఈ సపోర్ట్ చేస్తుంది ఎస్ఆర్ నా ఉంటుంది మనం ఏఎక్స్ఈ ఫైల్ ఈఎక్స్ఈ ఫైల్ మనం ఇన్స్టాల్ చేయడానికి ఫస్ట్ స్టెప్ డబుల్ క్లిక్ ఇచ్చినప్పుడు మనకి ఎస్ఆర్ నా ఉంటుంది మనం ఎక్స్పోర్టాలి దాని తర్వాత దాని తర్వాత లాంగ్వేజ్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇన్స్టాల్ ఓకే ఇప్పుడు ఇన్స్టాలేషన్ కదా అన్ఇన్స్టాలేషన్ ఎక్కడ చేయాలి మనకి ఏ అప్లికేషన్ ప్రీప్లేన్ ఇన్స్టాల్ అయింది కదా సార్ దాన్ని తీసేసి ఎలా అంటే మనం స్టార్ట్ బటన్ క్లిక్ చేశాక మనకి కంట్రోల్ ప్యానల్ ఉంటుంది కంట్రోల్ ప్యానల్ క్లిక్ చేస్తే ఈ రకమైన విండో ఒకటి మనకు ఓపెన్ అవుతుంది ఒకసారి హెడ్ ఫోన్స్ కొంచెం దూరం పెట్టుకొని మాట్లాడు వాయిస్ కొంచెం రీసౌండ్ వస్తుంది రీసౌండ్ హలో హర్షద్ గుడ్ హలో హర్షద్ ఓకే ప్లీజ్ గుడ్ ఓకే అన్ఇన్స్టాల్ ఎలా చేయాలి అంటే మనం స్టార్ట్ బటన్ క్లిక్ చేసి స్టార్ట్ బటన్ క్లిక్ చేశాక మనకి మెను కనబడుతుంది మెనూలో ఇక్కడ మనకి కంట్రోల్ ప్యానల్ ఉంది కదా కంట్రోల్ ప్యానల్ క్లిక్ చేయాలి ఈ విండోలో మనకి ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా ఇవన్నీ సాఫ్ట్వేర్స్ అన్ని ఇక్కడ ఉంటాయి అన్నమాట అన్ఇన్స్టాలే ప్రోగ్రామ్ దీని తర్వాత మనకి ఇన్స్టాల్ అయిన అప్లికేషన్స్ అన్ని ఇక్కడ కనబడుతుంటాయి ఏదైనా అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి ఏది ఇన్స్టాల్ చేయాలనేది ఫుల్ ప్లేన్ క్లిక్ చేశాను దీని తర్వాత అది క్లిక్ చేయగానే మనకు పైన ఒకటి అన్ఇన్స్టాల్ అనేది వస్తుంది అన్ఇన్స్టాల్ అనే ప్రోగ్రామ్ అక్కడ కనబడుతుంది కదా బటన్ దాన్ని క్లిక్ చేయాలి మనకు ఒక కన్ఫర్మేషన్ కోసం అడుగుతుంది ఎస్ దీని తర్వాత ఎస్ క్లిక్ చేస్తే ఓకే ఇట్స్ గాన్ మీరు గమనించండి ఇక్కడ షార్ట్ కట్ కూడా పోయింది ఓకే ఇవి నా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం అండ్ అన్ఇన్స్టాల్ చేయడం ఓకే ఇప్పుడు నెక్స్ట్ డ్రైవర్స్ ఎక్కడ ఉన్నాయనేది ఒకసారి చూద్దాం
డ్రైవర్స్ ఎక్కడ ఉంటాయి, వాటిని ఎలా కనుక్కోవాలి. ఓకే, మై కంప్యూటర్ ఉంది కదా, డ్రైవర్స్ ఎక్కడ చూడాలి అంటే మై కంప్యూటర్ దగ్గరికి వెళ్ళేసి మనం రైట్ క్లిక్ ఇవ్వాలి. రైట్ క్లిక్ ఇస్తే మనకు మేనేజ్ అనేది ఒకటి కనబడుతుంది అక్కడ, మేనేజ్. ఓకే, మేనేజ్ ని క్లిక్ చేయాలి. మేనేజ్ క్లిక్ చేశాక మనకు ఈ విండో, కంప్యూటర్ మేనేజ్మెంట్ విండో ఒకటి ఓపెన్ అవుతుంది. దీని తర్వాత ఇక్కడ డివైస్ మేనేజర్, డివైస్ మేనేజర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి దీనికి సంబంధించిన ఆ డ్రైవర్స్ అన్ని కనబడుతుంటాయి అన్నమాట. వెయిటేటికి మనకి డ్రైవర్స్ అనేది అవసరం అనేది ఇక్కడ కనబడుతుంటాయి. ఇవన్నీ డిస్క్ డ్రైవర్స్, డిస్ప్లే డ్రైవర్స్ ఇవి. ఇక్కడ మీరు గమనిస్తే ఒక ఎల్లో మార్క్ ఉందా, ఏదైనా డ్రైవర్ కానీ నెట్వర్క్ అడాప్టర్ ఉంది, వైర్లెస్ ఒకటి, అంటే వైఫై అన్నమాట. వైఫై డ్రైవర్, అది ఇంటెల్ వైఫై డ్రైవర్. అది ఇన్స్టాల్ అయ్యి లేకపోతే మనకు వైఫై రావట్లేదు, కనెక్ట్ అవ్వట్లేదు అంటే ఇక్కడ ఇక్కడ ఇలాంటి మార్క్ వస్తుంది మనకి, ఎల్లో మార్క్. ఎల్లో మార్క్ అనేది ఇక్కడ వస్తుంది మనకి, అట్లా కీబోర్డ్ పనిచేయట్లేదా, కీబోర్డ్ డ్రైవర్ లేకపోతే, ఇట్లా మౌస్ డ్రైవర్ లేకపోతే, ఏదైనా సౌండ్ డ్రైవర్స్, యూఎస్బీస్ పెడితే రావట్లేదా, ఇక్కడ చెక్ చేసుకోవాలి మనకి. మనం ఎక్కడైనా ఆ లూప్లో ఎల్లో మార్క్ లాంటిది ఏమన్నా కనపడిందంటే ఆ డ్రైవర్ అన్ఇన్స్టాల్ ఇన్స్టాల్ అవ్వనట్టు. ఓకే, ఏదైనా డ్రైవర్ ఇన్స్టాల్ ఎలా చేయాలి, అప్డేట్ ఎలా చేయాలి అంటే, ఇప్పుడు నెట్వర్క్ డ్రైవర్స్ అనుకోండి, క్లిక్ చేసి మనం ఇది ఎల్లో మార్క్ ఉంది, అస్యూమ్ దట్ ఎల్లో మార్క్ ఉంది, డబుల్ క్లిక్ ఇస్తే మనకి ఇలా వస్తుంది. దీని తర్వాత డ్రైవర్ అనే విండో వస్తుంది, దాన్ని క్లిక్ చేసాక డ్రైవర్ అనే విండో వస్తుంది. డ్రైవర్ క్లిక్ చేశాక మనం సీడీ వేసి ఉంచాలి, వాటికి సంబంధించిన డ్రైవర్ సీడీ ముందుగానే మనం డ్రైవ్లో వేసి ఉంచాలి. దాని తర్వాత అప్డేట్ డ్రైవర్ కానీ, అప్డేట్ డ్రైవర్ అనేది క్లిక్ చేయాలి. అప్డేట్ డ్రైవర్ నేను క్లిక్ చేయకూడదు ఇప్పుడు. అప్డేట్ డ్రైవర్ అనేది కొట్టాలి, అప్పుడు ఆటోమేటిక్గా మనం డిస్క్ వేసాం కదా, సో ఆటోమేటిక్గా మనం ఆటోమేటిక్గా అది ఎక్కడుంది, డ్రైవర్ సంబంధించింది ఎక్కడుంది అనేది చూసుకొని ఆటోమేటిక్గా అప్డేట్ చేసుకుంటుంది అన్నమాట. ఓకే, క్లియర్. దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే డ్రైవర్ మేనేజ్మెంట్ ఇది. దీని తర్వాత డిస్క్ మేనేజ్మెంట్ అనేది చూద్దాం. డిస్క్ మేనేజ్మెంట్, డిస్క్ మేనేజ్మెంట్ క్లిక్ చేస్తే మనకి ఇది మన హార్డ్ డిస్క్, ఇది మన హార్డ్ డిస్క్. సో మన హార్డ్ డిస్క్లో మన డ్రైవ్, ఇది నా సి డ్రైవ్ అంటే చూద్దాం ఒకసారి. షార్ట్ కట్ విండో సిలో ఇది, నాకు ఒక డ్రైవే ఉంది అక్కడ, నేను వేరే క్రియేట్ చేసుకోలేదు కాబట్టి అక్కడ కనబడదు. సో దీని స్పేస్ ఎంత, 150 GB కనబడుతుంది కదా. సో వీటిని మనం మేనేజ్ చేసుకోవచ్చు ఇక్కడ, మిగతా స్పేస్ ఉంది కదా, వీటిని రైట్ క్లిక్ చేసి అలా డిలీట్ చేసేసి, అంటే డిలీట్ దేన్నంటే దాన్ని చేయొద్దు, ఏదైనా ఫ్రీ స్పేస్ ఉంటే
ఇక్కడ మనకు గమనించండి న్యూ వాల్యూమ్ గానీ అలా వస్తుంది, ఇక్కడ న్యూ వాల్యూమ్ వస్తుంది, అలా క్రియేట్ చేసుకోవచ్చు. అక్కడ ఇవి డివైస్ మేనేజింగ్ అండ్ డిస్క్ మేనేజ్మెంట్ అండ్ ఇంకా సాఫ్ట్వేర్ ఇన్స్టాలింగ్ అండ్ అన్ఇన్స్టాలింగ్. వన్స్ అగైన్ ఎక్స్ప్లెయిన్ అన్నారు, దేని గురించి అనేది ఒకసారి చెప్పండి. అర్షద్ మళ్ళీ ఒకసారి అప్లికేషన్ అయినా అన్ఇన్స్టాల్ చేయాలి ఒకసారి క్లియర్ గా చెప్పు అప్పుడు, ఎందుకంటే కొంచెం ఇది వాయిస్ క్లారిటీ లేదు, స్క్రీన్ షేరింగ్ కూడా ప్రాబ్లం అయినట్టుంది. ఒకసారి మళ్ళీ స్పెషల్ గా ఓన్లీ ఇన్స్టాల్ అప్లికేషన్ లేదా చెప్పు, ఒకసారి అన్ఇన్స్టాల్ చూపి VLC మీడియా ప్లేయర్ ఇన్స్కేప్ మళ్ళీ ఇన్స్టాలేషన్ చూపి. అప్లికేషన్ అన్ఇన్స్టాల్ ఎలా చేయాలంటే స్టార్ట్ బటన్ క్లిక్ చేశాక, మనకి స్టార్ట్ బటన్ క్లిక్ చేశాక కంట్రోల్ ప్యానల్ రైట్ సైడ్ లో కంట్రోల్ ప్యానల్, కంట్రోల్ ప్యానల్ క్లిక్ చేస్తే ప్రోగ్రామ్స్ అన్ఇన్స్టాల్ అయ్యే ప్రోగ్రామ్ వస్తాయి. సో అక్కడ క్లిక్ చేసి మనకి ఇక్కడ ఉన్న అప్లికేషన్ ఏదైనా క్లిక్ చేసేసి పైన అన్ఇన్స్టాల్ బటన్ వస్తుంది, అక్కడ అన్ఇన్స్టాల్ కొట్టేయాలి. మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన అన్ఇన్స్టాల్ అనే బటన్ వస్తుంది, మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన అన్ఇన్స్టాల్ అనే బటన్ వస్తుంది, అక్కడ మనం క్లిక్ చేయాలి. ఇక్కడ వస్తుంది ఎగ్జాక్ట్లీ. ఓకేనా రమణగా? ఓకే, మళ్ళీ సేమ్ అన్ఇన్స్టాల్ అయిన అప్లికేషన్ ఎట్ ఇన్స్టాల్ చేయాలో చూపెట్టారు మళ్ళీ. సెకండ్, ఐ రీకనెక్టింగ్ మై వైఫై. ఒకసారి ఎంఎస్ ఆఫీస్ చూపి, అలాగే అడోబ్ రీడర్ కూడా ఇన్స్టాల్ ఎలా చేయాలో చూపి ఒకసారి. ఎంఎస్ ఆఫీస్ అండ్ అడోబ్ రీడర్, అడోబ్ రీడర్, అడోబ్ రీడర్. గూగుల్ క్రోమ్ చూసారు, స్టార్ట్ కంట్రోల్ బటన్ కంట్రోల్ ప్యానల్, దాని తర్వాత ప్రోగ్రామ్ ఫైల్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, స్టార్ట్ బటన్ అండ్ కంట్రోల్ ప్యానల్, ప్రోగ్రామ్స్లో అన్ఇన్స్టాల్ ఏ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకొని అన్ఇన్స్టాల్ కొట్టేశాను.
ఓకే ఇక్కడ అడుగుతుంది షూడ్ వాంట్ టు అన్ఇన్స్టాల్ గూగుల్ క్రోమ్ అండ్ దాని హిస్టరీ కూడా రిమూవ్ చేయమని చెప్పి నేను ఇచ్చాను. ఓకే ఇట్స్ గాన్, ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు అది నా డౌన్లోడ్స్లో ఉంటుంది. డౌన్లోడ్స్లో నాకు ఫైల్ ఉంది కాబట్టి నా దగ్గర ఉంటుంది అది. లేదు గూగుల్ క్రోమ్ మళ్ళీ డౌన్లోడ్ చేయాలి అంటే ఇంకొక బ్రౌజర్ హెల్ప్ తీసుకొని, ఆ బ్రౌజర్ కూడా లేదనుకోండి సో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉంటుంది కదా, అలా గూగుల్ క్రోమ్ డౌన్లోడ్. google.com కదా సో నేను దాన్ని ప్రిఫర్ చేయను. ఓకే డౌన్లోడ్ గూగుల్ క్రోమ్. ఓకే ఈఎక్స్ఈ ఫైల్ సేవ్. ఇక్కడ ఉంటుంది డౌన్లోడ్స్ సేవ్ అయిపోయింది కదా, ఎక్కడ ఉందో క్లిక్ చేస్తాను. ఫోల్డర్ వచ్చేస్తుంది క్రోమ్ సెటప్ టైప్ అప్లికేషన్ టైప్. ఓకే మళ్ళీ డబుల్ క్లిక్ ఇస్తే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే రన్. ఓకే దీని తర్వాత ఎస్ బటన్ కనబడట్లేదు ఇక్కడ. దీని తర్వాత ఎస్ ఇది గూగుల్ క్రోమ్ ఇన్స్టాల్ అయ్యే ప్రాసెస్. ఓకే ఇది ఇలా ఇన్స్టాల్ అయిపోతుంది. దీని తర్వాత అడోబ్ బ్రీడర్ చూద్దాం. అడోబ్ బ్రీడర్ ఎలా ఏమని, అడోబ్ అక్రోబాట్ అడోబ్ బ్రీడర్ సేమ్ గూగుల్లో అడోబ్ బ్రీడర్ అని కొట్టేసాను, దాని సైట్కి వెళ్ళేసాను. ఓకే డౌన్లోడ్ అక్రోబాట్ రీడర్. ఇది ఎందుకంటే మనకి పీడిఎఫ్స్ వాటి కోసం యూజ్ అవుతుంది, పీడిఎఫ్స్ ఓపెన్ చేయడానికి. అవి దాన్ని క్లిక్ చేశాక మనకు అప్లికేషన్ సేవ్ అనేది వచ్చింది, సేవ్ ఫైల్. అగైన్ డౌన్లోడ్స్లోకి వెళ్తున్నాను, క్లిక్ డబుల్ క్లిక్ ఆన్ దట్ సేమ్ మనకి రన్ కానీ ఎస్ కానీ అడుగుతుంది. రన్ ఎవ్రీ అప్లికేషన్ ఇంతే. దాని తర్వాత ఎస్ అనేది అడుగుతుంది, ఎస్ఆర్ నో అనేది పర్మిషన్స్ కోసం. ఎస్ ఇచ్చాము. ఇది ఇన్స్టాల్ అవుతుంటుంది. అండ్ డ్రైవర్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అని అడిగారు, ఇందాక చెప్పాను నేను. క్రోమ్ ఇన్స్టాల్ అయిపోయింది అండ్ ఓపెన్ అవుతుంది. గెట్ స్టార్టెడ్ అంతే. డ్రైవర్స్ అనేవి ఏ డ్రైవర్స్ లేవు అనేది మనకి ఇక్కడ తెలుసుకోవాలి. కంప్యూటర్ దగ్గర రైట్ క్లిక్ ఇచ్చేసి మనకి మేనేజ్
మేనేజ్ అనేది క్లిక్ చేయాలి. మేనేజ్ కంప్యూటర్ మేనేజ్మెంట్ అంటే ఈ డివైస్ మేనేజర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అర్థం అవుతుంది ఏ డ్రైవర్స్ లేవు అనేది. ఇక్కడ ఈ మార్క్ ఉంది కదా, ఆ మార్క్ ఉన్నది ఇలా ఓపెన్ అయిపోద్ది ఆటోమేటిక్గా. వీటన్నిటికి డ్రైవర్స్ ఇన్స్టాల్ అయి ఉన్నాయి కాబట్టి ఓపెన్ అవ్వలేదు, అండ్ ఈ మార్క్ కూడా ఇక్కడ ఉండదు. సో ఎలా ఇన్స్టాల్ చేయాలంటే, మనం నెట్వర్క్ డ్రైవర్ అనుకోండి, ఆల్ ఇన్ వన్ డ్రైవర్, ఆ డ్రైవర్ సిడి మనం వేసేసుకుంటే, వేసేసి మనం దాన్ని ఏదైతే డ్రైవర్ ఇన్స్టాల్ అవ్వలేదో దాన్ని క్లిక్ చేసేసి అప్డేట్ డ్రైవర్ కొట్టేస్తే మనకి సెర్చ్ ఆటోమేటికలీ ఫర్ అప్డేటెడ్ డ్రైవర్స్ ఒకటి అనేది ఉంటుంది. దాన్ని నేను సిడి వేయలేదు కాబట్టి నాకు తీసుకోదు. ఒకవేళ మనం సిడి వేసామనుకోండి, అక్కడ అది ఆటోమేటిక్గా సెట్ చేసేసుకుని ఇన్స్టాల్ అయిపోతుంది. హలో, క్లియర్? ఇది ఎంఎస్ ఆఫీస్. ప్రోడక్ట్ కీ పేస్ట్ చేశాను. ఓకే, కంటిన్యూ. ఎంఎస్ ఆఫీస్ కొంచెం టైం తీసుకుంటుంది. మీడియా ప్లేయర్ స్టార్ట్ అయింది, ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, ఇందాకలా డ్రైవర్ మేనేజ్మెంట్ కదా చూసినాం, దాని తర్వాత డిస్క్ మేనేజ్మెంట్ కూడా మళ్ళీ చెప్తున్నాను వినండి. సేమ్ కంప్యూటర్ దగ్గరికి వెళ్ళేసి మనం రైట్ క్లిక్ ఇచ్చి మేనేజ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. చాలా అప్లికేషన్స్ ఓపెన్ అయ్యాయి కదా, స్లో అవుతుంది. మనకి ఆ కంప్యూటర్ దగ్గర రైట్ క్లిక్ ఇస్తే మనకి మేనేజ్, మేనేజ్ నుంచి దాని అక్కడ నుంచి డిస్క్ మేనేజ్ అనమాట. స్టోరేజ్ మొత్తం హార్డ్ డిస్క్, హార్డ్ డిస్క్ సంబంధించింది. డిస్క్ మేనేజ్మెంట్ క్లిక్ చేసి అక్కడ మనం మనకున్న వాల్యూమ్ నుంచి మనం ష్రింక్ కూడా చేయొచ్చు. అంటే ఒక 100 GB సీకి ఇచ్చామనుకోండి, ఏదైనా 100 GB సీ కానీ డి కానీ వేరే డ్రైవ్కి ఇచ్చామనుకోండి, అక్కడ నుంచి కొంచెం ఒక 20 GB 30 GB మనం బయటికి తీయాలనుకోండి, అలా ష్రింక్ చేయాలి. డిస్క్ మేనేజ్మెంట్ క్లిక్ చేస్తే దీని నుంచి మనం ఒక కొంచెం తీసేయాలంటే క్లిక్ చేసేసి స్ట్రింక్ వాల్యూమ్ తీయాలి. నేను 1 GB తీసి చూపిస్తాను. 1 స్ట్రింక్ వాల్యూమ్ అని క్లిక్ చేస్తే మనకి లోడ్ అవుతూ ఉంటుంది. స్ట్రింకింగ్ ఎంత కావాలి అనేది అడుగుతుంది. ఎంత అవైలబుల్ ఉంది అది అనేది చూస్తుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు కింద సైన్స్ ఉంటుంది, మార్క్స్ ఉంటాయి. ఈ బటన్లో ఉన్న డ్రైవ్ ఏమో ప్రైమరీ పార్టిషన్, అండ్ ఈ బటన్ ఉన్నదేమో ఎక్స్టెండెడ్ పార్టిషన్. మనకు ఫ్రీ స్పేస్ ఉన్నది ఈ కలర్లో,
ఆ ఫ్రీ స్పేస్ ఉన్న దాన్ని మనం రైట్ క్లిక్ ఇచ్చేస్తే మనకి న్యూ వాల్యూమ్ అనేది కనబడుతుంది. అలా ఒక డ్రైవ్ కూడా మనం తయారు చేయొచ్చు. మన డ్రైవ్ దగ్గరకు వచ్చేసి రైట్ క్లిక్ చేసి ష్రింక్ విల్ టేక్ సమ్ టైం. ష్రింకింగ్ అంటే ఏం లేదు, ఉన్న ఆల్రెడీ ఒక డ్రైవ్ అయిన దాంట్లో నుంచి సమ్ ఒక స్పేస్ని మనం డివైడ్ చేయడం అన్నమాట, ఫ్రీ స్పేస్గా దాన్ని చేయడం. ఇది కరెక్ట్గా చేయాలి, లేదు అంటే MB అవుతుంది. 00 అలా ఇచ్చేసి ఓకే కొట్టాయి. ఓకే, నేను ఒక 10 GB ఇచ్చాను, 10 GB అన్అలోకేటెడ్ అయింది కదా. మనం క్లిక్ చేసి న్యూ సింపుల్ వాల్యూమ్ క్లిక్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ ఇలా దానికి అసైన్ ఏ లెటర్ అసైన్ చేయాలనేది అక్కడ ఉంటుంది. నెక్స్ట్ అలా ఒక న్యూ వాల్యూమ్ ఈ అనేది వచ్చింది. మనకు వచ్చిందా లేదా క్రాస్ చెక్ ఎలా చేసుకోవాలంటే మై కంప్యూటర్ క్లిక్ చేస్తే ఇంకో డ్రైవ్ కనబడిందా, ఇలా డ్రైవ్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఎనీమోర్ అర్షద్ ఒక్క నిమిషం సార్, నేను నా ల్యాప్టాప్ లో ఓఎస్ వేసా, సి డ్రైవ్ కి స్పేస్ కొంచెమే ఇచ్చాను, ఇప్పుడు ఇంక్రీజ్ చేయొచ్చా? చేయొచ్చు అండి, కాకపోతే అది ఎక్స్పర్ట్ చేసే ప్రాసెస్, ఎందుకంటే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు స్ట్రింక్ వాల్యూమ్ ఉంది, ఎక్స్టెండెడ్ వాల్యూమ్ అనుకుంటే కొంచెం డిఫికల్టీ. ఎక్స్పర్ట్స్ మాత్రమే చేయొచ్చు, ఇన్ కేస్ మీరు బిగినర్స్ కాబట్టి మీరు చేసే ప్రాసెస్ లో ఏమైనా తప్పు చేస్తే మీ హార్డ్ డిస్క్ లో ఉన్న డేటా మొత్తం లాస్ట్ అవుతుంది. సి డ్రైవ్ కాదండి, కంప్లీట్ హార్డ్ డిస్క్ డేటా లాస్ట్ అవుతుంది. బెటర్ టు డూ, మీరు చేయకపోవడం బెటర్, ఎందుకంటే ఎవరైనా ఎక్స్పర్ట్స్ ద్వారా చేయించుకుంటే పాసిబిలిటీ ఉంది చేయించుకోవచ్చు, నో ప్రాబ్లం. ప్లీజ్ వన్స్ అగైన్ రిపీట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అర్షద్. అది ఇందాక చేసాం కదా, చాలా సార్లు చెప్పాను. ఓకే, డ్రైవర్స్ ఎవ్రీ కనెక్షన్స్ కి ఉంటాయా, డివైజెస్ డ్రైవర్స్ ఎవ్రీ కనెక్షన్స్ డివైసెస్ కి ఉంటాయా? ఎవ్రీ డివైస్ కి డ్రైవర్స్ ఎవ్రీ కనెక్షన్ డివైసెస్ కి ఉంటాయా? కనెక్షన్ డివైసెస్ మీన్ అంటే ఎవ్రీ డివైసెస్ యూఎస్బి అనుకోండి, కొన్ని డివైసెస్ ప్లగ్ అండ్ ప్లే ఉంటాయి, వాటికి డ్రైవర్స్ అవసరం లేదు. ఆ మోస్ట్ ఆఫ్ ది డివైసెస్ కి డ్రైవర్స్ ఉంటాయి. ఓకే సార్, ఎంఎస్ ఆఫీస్ ప్రింటర్ అనుకోండి, ప్రింటర్ అయితే ప్రింటర్ కి సంబంధించింది ఉంటుంది డ్రైవర్. అర్షద్, ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. ఎంఎస్ ఆఫీస్ చెప్పాను, మనకి సీరియల్ కి కాపీ చేసుకొని అక్కడ ప్లేస్ చేసేసి నెక్స్ట్ నెక్స్ట్ అంతే, నెక్స్ట్ నెక్స్ట్ కొట్టేస్తే వాళ్ళు. ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాలేషన్ లో ఒకటే ఒకటి ప్రొడక్ట్ కి అనేది మనం ఇన్స్టాల్ చేసుకో కాపీ చేసుకోవాలి అంతే. ఎంఎస్ ఆఫీస్ ఫైల్ మొత్తం డౌన్లోడ్ అయ్యాక మనకి సీరియల్ అనేది ఉంటుంది ఒకటి, సీరియల్ కి, సీరియల్ కీని కంట్రోల్ ఏ కంట్రోల్ పి సెటప్ ఓపెన్ చేసి ఫస్ట్ స్టెప్ మనకి కాపీ అది అడుగుతుంది.
వేసుకోటాలి క్లిక్ చేశాక ఇప్పుడు ఇక్కడ మనకి ఆ ప్రొడక్ట్ ఎంటర్ చేసేసి తర్వాత కంటిన్యూ అంతే ఆ యాక్సెప్ట్ అక్కడ వినిపిస్తుంది కదా ఏ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత కంటిన్యూ 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 ఇన్స్టాల్ తర్వాత కంటిన్యూ కంటిన్యూ అది కొంచెం టైం పడుతుంది ప్లీజ్ ఇన్స్టాల్ అడోబ్ రీడర్ అప్లికేషన్ హర్షత్ ప్లీజ్ ఇన్స్టాల్ అడోబ్ రీడర్ అప్లికేషన్ Adobe Reader డౌన్లోడ్ చేసాం కదా ఓకే అగైన్ చూడండి Adobe Reader ఓకే గెట్ Adobe Reader ఓకే దీంట్లో సెలెక్ట్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓకే సెలెక్ట్ చేసుకున్నాను నాకు 7కి కావాలి దెన్ లాంగ్వేజ్ నాకు ఇంగ్లీష్ ఇట్స్ ఓకే దెన్ సెలెక్ట్ వర్షన్ దీని తర్వాత మనకి ఇది హైలైట్ అవుతుంది డౌన్లోడ్ అనేది Save. Click on that and run. Yes. డౌన్లోడ్ అయిపోయాక ఓపెన్ అవుతుంది నెక్స్ట్ ఎనీ క్వశ్చన్స్ డ్రైవర్స్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేయాలి డ్రైవర్స్ అనేది స్టార్టింగ్ లో మనకి ఓపెన్ గా కొన్ని దొరికేవి బట్ ఇప్పుడు కొంచెం కష్టం అవుతుంది ఆల్ ఇన్ వన్ డ్రైవర్స్ అనేది ఉంటాయి ఆల్ ఇన్ వన్ డ్రైవర్స్ అనేవి కొన్ని టోరెంట్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట మనకి ఫ్రీగా అది దొరకట్లేదు డ్రైవర్ ప్యాక్ సొల్యూషన్ అనేది ఉంటుంది అది మనం డౌన్లోడ్ చేసుకుంటే అది అన్ని డ్రైవర్స్ దాంట్లో ఉంటాయి దాదాపు 11 GB అలా ఉంటుంది ఇన్స్టాల్ కాదు ఇది అది అదైతే ఒక సైట్ ఆల్ ఇన్ వన్ డ్రైవర్ లేకపోతే ఆల్ ఇన్ వన్ డ్రైవర్స్ డౌన్లోడ్ కదా సపోర్టెడ్ ఓఎస్ అనేది మనం చెక్ చేసుకొని మన ఓఎస్ ఉందా లేదా తర్వాత డౌన్లోడ్ ఇవి కొన్ని తక్కువ స్పేస్ ఉన్నాయి సో ఈ డ్రైవర్ ప్యాక్ అనేది ఎప్పుడు తక్కువ స్పేస్ ఉండదు అది 1 GB 2 GB ఉంటుంది అది మొత్తం టోరెంట్స్ డౌన్లోడ్ చేసి దానిలో డౌన్లోడ్ చేసుకోవాలి అది లేదు అంటే మీకు ఆ బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఆ పర్టికులర్ దాంట్లో
ఆ పర్టికులర్ దాంట్లో మనం డిఆర్పిఎస్యు అనేది డిఆర్పి డాట్ ఎస్యు అనేది ఓపెన్ చేసేసి ఇన్స్టాల్ లిక్విడ్ డ్రైవర్స్ అంటే మనకి ఏ డ్రైవర్స్ కావాలి అనేది చెక్ చేసుకుని అదే ఇన్స్టాల్ చేసేసుకుంటుంది అన్నమాట. ఇలా క్లిక్ చేసుకొని అది ఆన్లైన్ అప్లికేషన్, మళ్ళీ మనకి డౌన్లోడ్ అయినా అది ఆన్లైన్ నుంచి ఇన్స్టాల్ చేసుకుంటుంది అన్ని ప్రతిదీ. అర్షద్ యాంటీవైరస్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలో చూపెట్టు ఒకసారి. యాంటీవైరస్ ఏదైనా ఒక యాంటీవైరస్, యాంటీవైరస్ మనం ఇన్స్టాల్ చేసుకున్నా కూడా వాటికి ప్రొడక్ట్ కి లేకపోతే అది ట్రయల్ వర్షన్ చూపి, ట్రయల్ వర్షన్ చూపి ఒకసారి ఎట్లా ఇన్స్టాల్ చేయాలో. ఓకే చూద్దాం. మన నెంబర్ ఆఫ్ వస్తాయి, వాటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. అవెస్ట్ ఉంది, ఓకే. కాస్పర్స్కే యాంటీవైరస్ ఒకటి. సైట్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళాలన్నమాట. కాస్పర్స్కే ఇది ఒక యాంటీవైరస్. డౌన్ ఇక్కడ మనకు కనబడుతుంది బయా ఫ్రీ 30 డేస్ ఫ్రీ. ఎన్ని పీసీలకు కావాలి, 1 or 2 అనేది మనకు అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. దీని తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్ నౌ ఉంది కదా, డౌన్లోడ్ నౌ. సేవ్ ఫైల్, ఇట్స్ డౌన్లోడింగ్. ఓకే ఇది అప్లికేషన్, యాంటీవైరస్ అప్లికేషన్. దాన్ని డబుల్ క్లిక్ చేసి రన్. ఏ అప్లికేషన్ అయినా ఇంతే, వేరే ఒక కొత్తగా అనేది ఏం ఉండదు విండోస్కి. ఏ అప్లికేషన్ అయినా ఇంతే. అది ఆ కంపెనీ సర్వర్ కనెక్ట్ అయిపోతుంది. అదే మనం లైసెన్స్డ్ కొన్నాం అనుకోండి, దానికి కీ ఉంటుంది, దానికి కీ ఎంటర్ చేసే ఆప్షన్ మనకు అడుగుతుంది. కంటిన్యూ, ఐ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్, ఓకే ఇన్స్టాల్, ఎస్ ఆర్ నో అడుగుతుంది మళ్ళీ. ఎస్ ఓకే. ఇది 181 MB. నెక్స్ట్ క్వశ్చన్. హౌ కెన్ వి డిటెక్ట్ వైరస్ ఆన్ యువర్ ఆన్ అవర్ పిసి? వైరస్ ఉంటే ఆ ఫైల్ కి, పర్టికులర్ ఫైల్ కి ఆ బేసిక్ ఐడెంటిఫికేషన్ ఏంటంటే దానికి ఒక షార్ట్ కట్ పడిపోతుంది. మనం ఓపెన్ చేసే తీట్లో అది ఓపెన్ అవ్వదు. సమ్ ఏదైనా పెన్ డ్రైవ్ పెడితే మనకి ఆ పెన్ డ్రైవే దానికి ఒక షార్ట్ కట్ పడిపోతుంది అన్నమాట. షార్ట్ కట్ అంటే ఏం లేదు, ఒక యారో మార్క్ వచ్చేసి ఇది షార్ట్ కట్ ఉంది కదా, ఈ అప్లికేషన్ షార్ట్ కట్. అలా ఏదైనా పెడితే ఆ ఫైల్కి అలాంటి షార్ట్ కట్స్ వస్తాయి.
మోస్ట్లీ విండోస్ తో ఇదే ప్రాబ్లం వస్తుంది. ఆ వైరస్ మొత్తం ఈఎక్సి ఫైల్స్ తో ఉంటాయి. సో మనం పర్టికులర్ గా మనకి ఏ అప్లికేషన్ కావాలి అనేది ఆ సైట్ కి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఆ వైరస్ లాంటివి రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ప్రొడక్ట్ కీ అంటే ఏంటి? ప్రొడక్ట్ కీ అంటే మనం లైసెన్స్ ఇచ్చినట్టు అన్నమాట. అది ఏంటంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే యాంటీవైరస్ ఉంది అనుకోండి, మీరు కొనుక్కున్నారు, అనుకోండి మీకు సపరేట్ గా అది మీ సిస్టమ్ కే అన్నట్టు ఒక నంబర్ ఇస్తారు, ఒక దాన్ని ఆ కీ ఇస్తారు. ఆ కీ ఐడెంటిఫికేషన్ అన్నమాట. ఇది ఆ కీ కొడితే మనకి ఓకే ఇది ఒరిజినల్లా కాదా లైసెన్స్డా కాదా అనేది వాళ్ళకి అర్థమవుతుంది. సో అప్పుడు అది వర్క్ అవడానికి అది 100% వర్క్ అవుతుంది అన్నమాట. హర్షత్, అడోబ్ రీడర్ ఆర్కోబైట్ రీడర్ కి డిఫరెన్స్ ఏంటి? డిఫరెంట్ అప్లికేషన్స్ అవి అంటే అడోబ్ ఆక్రోబైట్ రీడర్ అసలు యాక్చువల్ నేమ్ మీరు చూస్తే అర్థమవుతుంది. అప్లికేషన్ అనేది కాదు, వేరే ఎక్కువ అప్లికేషన్స్ దాని మీద వెయిట్ పడినా అది స్లో అనేది అవుతుంది. ఒక యాంటీవైరస్ వల్ల అనేది అవ్వదు. క్రోమ్ మొజిల్లా అప్డేట్ ఎలా చేయాలో చూపించండి. క్రోమ్ అప్డేట్ వచ్చినప్పుడు మనకి క్రోమ్ అప్డేట్ అయినా మొజిల్లా అయినా మనకి అక్కడ మనం ఓపెన్ చేసినప్పుడు మనకి కనబడుతుంది. అప్డేట్ ఉంటే అక్కడే అప్డేట్ మనకి కనబడుతుంది, అక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే డౌన్లోడ్ చూపిస్తుంది మనకి అప్డేట్ ఆటోమేటిక్. అది ఆటోమేటిక్ అప్డేట్ అండి. మాన్యువల్ గా కూడా మనం అప్డేట్ చేయొచ్చు. మాన్యువల్ గా ఎలా అప్డేట్ చేయాలంటే మనం ఏ బ్రౌజర్ అయితే అప్డేట్ చేయాలనుకుంటామో ఆ బ్రౌజర్ ఓపెన్ చేస్తే పైన మెనూ ట్యాబ్ లో హెల్ప్ అని ఉంటది. హెల్ప్ లోకి వెళ్తే ఎబోట్ అని ఉంటది. ఎబోట్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటే ఆటోమేటిక్ గా ఏమైనా డౌన్లోడ్ అప్డేట్స్ ఉంటే అది ఆటోమేటిక్ గా తీసుకుంటది. ఇది మాన్యువల్ గా చేసుకోవచ్చు. హెల్ప్ ఎబౌట్ సమ్ టైమ్ డ్యూరింగ్ ఇన్స్టాలేషన్ సమ్ వాట్స్ న్యూ సమ్ టైమ్. నెక్స్ట్ క్వశ్చన్, sometime during installation error occurred due to some files not exist, how to continue installation? idi meeru setup file ku sambandhinchina installation ku sambandhinchina supporting files anni copy levu aa setup file folder lo meeru malli ok sari vaatini manchiga copy chesukoni malli install cheyandi adi success avutadu. what is the difference between hard disk and c drive, please explain. Hard disk ante avu rendu veru veru kaadu. హార్డ్ డిస్క్ లో సి అనేది ఒక డ్రైవ్. ఇప్పుడు సెవెన్ లో ఏంటంటే సి డ్రైవ్ అంటే ఇక్కడ నా సిస్టమ్ సి డ్రైవ్ ఎక్కడైనా సి డ్రైవ్ ఉంటుంది. సో సి డ్రైవ్ ఏంటి అంటే ఓఎస్ ఇన్స్టాల్ చేస్తాం కదా మనం, సెవెన్ కానీ ఎక్స్పీ కానీ ఏదైనా, ఆ ఓఎస్ అనేది ఆ డ్రైవ్ లో అంటే ఒక హార్డ్ డిస్క్ లో కొంత స్పేస్ లో అది ఇన్స్టాల్ అవుతుంది. ఆ దాన్ని అది సిగా సి డ్రైవ్ ఓఎస్ ఇన్స్టాల్ అవుతుంది. అది హార్డ్ డిస్క్ సి డ్రైవ్ వేరు వేరు కాదు. హార్డ్ డిస్క్ లోపలే మనకి ఒక డ్రైవ్ ఒక రూమ్ అన్నమాట. అది ఆ రూమ్ లో మనకి ఓఎస్ ఇన్స్టాల్ అవుతుంది. ఇంకో వేరే రూమ్ నేను క్రియేట్ చేశా కదా స్ట్రింగింగ్, అది నేను ఇన్స్టాలేషన్ తీసేస్తాను. ఎట్లాగో ఆగిపోతుంది నెట్ లేకుండా. హౌ టు యూస్ తెలుగు లాంగ్వేజ్ ఇన్ ల్యాప్టాప్ కీబోర్డ్. మన కీబోర్డ్ కి ఇంకొక అప్లికేషన్ కూడా ఉంటుంది, నాట్ గెటింగ్ దట్. అనుఫాంట్ వేసుకోవాలండి తెలుగు సిస్టమ్ లో కానీ. ఒక అప్లికేషన్ కూడా ఉంటుంది తెలుగు టైపింగ్
తెలుగు వర్డ్ ఇంకా కొన్ని ఫేమస్ ఉన్నాయి, చాలా ఉన్నాయండి. కాకపోతే మోస్ట్ యూజబుల్ ఏంటంటే అనుఫాంట్స్ వేసుకుంటే ఆటోమేటిక్ గా తెలుగు లాంగ్వేజ్ వస్తుంది సిస్టమ్ లో గానీ ల్యాప్టాప్ లో గానీ. సార్ సిపియుకి పవర్ సప్లై డైరెక్ట్ గా వస్తుంది పవర్ బటన్ ఆన్ చేయకుండానే. దాని పవర్ స్విచ్చెస్ ఉంటాయి కదా, అవి డైరెక్ట్ గా రాంగ్ కనెక్షన్స్ ఇవ్వడం వల్ల అలా ఉండొచ్చు. మదర్ బోర్డ్ మీద కనెక్షన్స్ ఉంటాయి పవర్ బటన్ నుంచి మదర్ బోర్డ్ కి, ఆ కనెక్షన్స్ రాంగ్ వల్ల కొన్ని ఇంట్లో అలా అవుతుంది. ఓఎస్ ఇన్స్టాలేషన్ గురించి చెప్పండి. OS installations ఇక్కడ ఆన్లైన్ లో చూపించలేం, కష్టం. ఇఫ్ పాసిబుల్ సెకండ్ సెషన్ లో ట్రై చేస్తాం, కానీ ఆ ట్రై చేసిన ఫుల్ఫిల్ గా అంటే వర్చువల్ బాక్స్ లో చూపించడానికి అవుతుంది. అంటే డైరెక్ట్ గా సిడి పెట్టేసి అంటే లైవ్ జూమ్ రాదు కదా, సో అలా నెక్స్ట్ సెషన్ నెక్స్ట్ ఫేస్ లో వర్చువల్ బాక్స్ లో ఇన్స్టాల్ చేసి చూపిస్తాం. సార్ కెన్ వి డిటెక్ట్ వైరస్ ఆన్ అవర్ PC? హౌ కెన్ వి డిటెక్ట్ వైరస్ ఆన్ అవర్ PC? షార్ట్ కట్స్ పడతాయి మనకి, ఫైల్స్ అవి ఓపెన్ అవ్వవు. అవి ఓపెన్ అవ్వడానికి మనది మన PC లో సరైన అప్లికేషన్స్ ఉండవు, అలా మనం డిటెక్ట్ చేయొచ్చు. సార్ స్కాన్ కాపీ JPG ఫార్మాట్ నుండి PDF ఫార్మాట్ లో 100 KB లోకి మార్చడం ఎలా? అవి కన్వర్టర్స్ ఉంటాయి, ఆన్లైన్ కన్వర్టర్స్ యూజ్ చేసుకోవచ్చు ఫర్ ఈజీ. ఇంకా మనకి ఆన్లైన్ కన్వర్టర్స్. హౌ టు ఇన్స్టాల్ ఆడియో డ్రైవ్ చెప్పాను కదండి, ఆల్ ఇన్ వన్ డ్రైవర్స్ అలా డౌన్లోడ్ చేసుకోండి. లేదు పర్టికులర్ మీకు దాని బోర్డు తెలుసు, అవన్నీ డ్రైవర్స్ తెలుసు, అదే అది ఏ కంపెనీయో తెలిస్తే మనం అక్కడ క్లిక్ మనం ఎంటర్ చేసుకొని ఆడియో డ్రైవర్స్ అని చెప్పేసి ఫర్ పర్టికులర్ OS అలా మనం రియల్ టు సైడ్ ఎవిడెన్స్ ఇంపోర్ట్ అవా కాదా అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి, అలా లెనోవో నా ఏది అనేది పర్టికులర్ ఒకదాని. హౌ కెన్ వి నో ద డౌన్లోడింగ్ సాఫ్ట్వేర్ ఇస్ ఒరిజినల్ ఆర్ ఫేక్? అందుకోసమే నేను చెప్పాను పర్టికులర్ ఇన్స్కేప్ అనుకోండి, ఇన్స్కేప్ అంటే అదే ఆరు సైట్ లోకి ఆ పర్టికులర్ అప్లికేషన్ సైట్ అని ఉంటుంది, సో అక్కడ నుంచి మాత్రం మనం డౌన్లోడ్ చేసుకుంటే అది మనం సేఫ్ అని భావించవచ్చు. ఇన్స్కేప్ ఉందండి, దానికి ఒక సైట్ ఉంది, అలా ఒక్కొక్క అప్లికేషన్ కి ఒక్కొక్క సైట్ ఉంటుంది, అలా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. గూగుల్ ఇండిక్ కీబోర్డ్ ఇన్స్టాల్ చేస్తే తెలుగు టైపింగ్ చేయవచ్చా? ఏది గూగుల్ ఇండిక్ కీబోర్డ్ ఇన్స్టాల్ చేస్తే? గూగుల్ ఇండిక్ చేస్తే చేయొచ్చు, గూగుల్ ఇండిక్ లో ఉంటుంది కదా.